క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం ఆరు మరియు ఏడు తరగతులకు సంబంధించి సంగ్రహణాత్మక మూల్యాంకనం ఒకటి ప్రథమ భాష తెలుగుకు సంబంధించిన ప్రశ్నపత్రము అదేవిధంగా బిట్ పేపర్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఆరవ తరగతి తెలుగు పార్ట్ ఏ అండ్ బి మార్కులు ఎనభై సమయం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు పార్టీఏకి అరవై మార్కులు సమయం రెండు గంటలు రోమనానికి ఒకటి అవగాహన ప్రతిస్పందన అందులో ఒకటో ప్రశ్న ఈ క్రింది గేయాన్ని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి దీనికి ఎనిమిది మార్కులు ఆరవ తరగతిలో పద్యభాగాలైనటువంటి అమ్మఒడి మరియు మాకొద్దీ కొద్దీ ఈ రెండు ఉన్నాయి ఈ రెండు పాఠాలలో మా కొద్దీ తెల్లదొరతనం నుంచి ఈ రెండు గేయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది కంఠస్థం చేసిన గేయాన్ని రాసి భావం రాయాలి దానికి ఎనిమిది మార్కులు తర్వాత ఈ కింది గ పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లలో ఉండేటువంటి పాఠాలు భాగానికి సంబంధించింది తృప్తి మరియు సమయస్ఫూర్తి ఈ రెండు పాఠాలలోని ఏదో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ కింద ఒక నాలుగు ప్రశ్నలు ఇవ్వడం ఆ ప్రశ్నలకు జవాబులు రాయాలి వీటికి నాలుగు మార్కులు ఉంటాయి ఇక్కడ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ఇది సమయస్ఫూర్తి పాఠంలోనిది ఇది ఇక్కడ ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు ఉన్నాయి నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే నాలుగు మార్కులు తర్వాత అపరిచిత గద్యం ఇది మనకు టెక్స్ట్ బుక్లలో లేనటువంటి గ్రాఫ్ ఇచ్చాడు ఆ పారాగ్రాఫ్ని చదువుకొని దాని కింద ఇచ్చినటువంటి నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాలి వీటికి కూడా నాలుగింటికి నాలుగు మార్కులు తర్వాత పరిచిత గేయాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ కూడా పరిచిత గేయం అంటే గన మనకు మా కొద్ది తెల్లదొరతనం మరియు అమ్మముడి పాఠాలలో ఉండేటువంటి ఏదైనా ఒక గేయాన్ని ఇచ్చి ఆ గేయం కింద నాలుగు ప్రశ్నలు ఇవ్వడం ఆ ప్రశ్నలకు జవాబులు రాయాలి వీటికి కూడా నాలుగు మార్కులు ఉంటాయి ఇక్కడ ప్రశ్నలు కూడా ఇచ్చారు తర్వాత అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇంతకుముందు మన టెక్స్ట్ బుక్ పాఠాలలో ఉండేటువంటి గేయము లేదా పద్యము ఇచ్చే కన ఇది మన టెక్స్ట్ బుక్లలో లేనటువంటి అపరిచిత పద్యం ఇది ఇక్కడ పద్యం ఇచ్చాడు నీళ్లలోన మొసలి నెగిడి ఏనుగుపట్టు బయట కుక్కచేత భంగపడును స్థానబలిమి కాని తన బలిమి కాదయ విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం చదివి పద్యం కింద ఇచ్చినటువంటి నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి వీటికి నాలుగు మార్కులు ఉంటాయి తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత ఇది ముప్పై ఆరు మార్కులకు ఉంటుంది కింది లఘు ప్రశ్నలకు నాలుగు లేదా ఐదు వాక్యాలలో జవాబులు రాయండి రెండు ప్రశ్నలు ఇస్తాడు రెండు ప్రశ్నలకు నాలుగు మార్కులు ఇక్కడ తృప్తి పాఠ్యభాగ రచయిత గురించి రాయండి తర్వాత ప్రశ్న పిల్లి స్వభావం ఎలాంటిది ఈ రెండు ప్రశ్నలు ఖచ్చితంగా రాయాలి నాలుగు మార్కులు తర్వాత క్రింది ప్రశ్నలకు ఎనిమిది లేక పది వాక్యాలలో జవాబులు రాయండి ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఇస్తాడు నాలుగు ఎనిమిదిల ముప్పై రెండు మార్కులు భాగమైనటువంటి అమ్మఒడి మా కొద్ది తెల్లదొరతనం పాఠాల నుంచి రెండు పాఠాల నుంచి రెండు ప్రశ్నలు ఇచ్చి ఒకటి రాయాలి తర్వాత సమయస్ఫూర్తి కథను మీ సొంత మాటల్లో రాయండి లేదా తృప్తి కథలో పూర్ణయ పాత్ర ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో మీ సొంత మాటల్లో రాయండి ఈ రెండు ప్రశ్నల్లో ఏదో ఒకటి రాయాలి ఇది సమయస్ఫూర్తి పాఠంలోది మరియు తృప్తి అనేటువంటి పాఠంలోది ఈ రెండు పాఠాల నుంచి రెండు ప్రశ్నలు ఇచ్చి ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి తరువాత ఉపవాచక పాఠాలైనటువంటి మనమహనీయులు మన మహనీయులు పాఠం నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి మీ సొంత మాటల్లో రాయండి లేదా ప్రతిజ్ఞ విద్యార్థులలో ఎటువంటి భావాలను కలిగిస్తుంది ఈ రెండు ప్రశ్నలు ఉపవాచకం నుంచి తీసుకున్నారు రెండింట ఏదో ఒకటి రాయాలి తర్వాత నాలుగవ ప్రశ్న ఎలుక పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి సమయస్ఫూర్తి పాఠంలో ఉండేటువంటి పెద్ద ప్రశ్నలలో మూడవది ఇది తర్వాత మీ పాఠశాల గ్రంథాలయంలో చదివిన ఒక నీతి కథను రాయండి ఈ నీతి కథకు సంబంధించి మన టెక్స్ట్ బుక్లో ప్రతిపాఠం చివరిలోనూ ఒక కథ ఇచ్చినాడు ఆ కథలలో మీరు చదువుకొని ఏదో ఒక కథను రాయవచ్చు తర్వాత పార్ట్ బి భాషాంశాలు రోమన్ అంకె మూడు భాషాంశాలు ఇరవై మార్కులు ఇక్కడ గీత గీసిన పదాలకు సరైన సమాధానాలు బ్రాకెట్లలో రాయండి ఇక్కడ ఇరవై ప్రశ్నలు ఇరవై మార్కులు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఈ బిట్ పేపర్కి సంబంధించి అర్థాలు పర్యాయ పదాలు మరియు ప్రకృతి వికృతులు అదేవిధంగా విభక్తులు భాషాభాగాలు సంధి పదాలను విడదీయడం సంధి పదాలను కలపడము ఇంకా సమాస పదాలు ఏవైతే ఉన్నాయో సమాస పదాలని గుర్తించడం మరియు వర్ణమాల యొక్క స్వరూపం అచ్చులు హల్లులు అదేవిధంగా అనునాశకాలు పరుషాలు సరళాలు వర్గయుక్కులు అంతస్తాలు ఊష్మాలు ఇవన్నీ కూడా మనకు పాఠాల ఎనకలు ఉన్నాయి ఆ పాఠాల ఎనకలు ఉండేటువంటి భాషాంశాలు వ్యాకరణాంశాలు ఇవన్నీ బాగా చదువుకుంటే కన ఈ బిట్ పేపర్ చేయడం చాలా మీకు సులభమవుతుంది క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం సంగ్రహణాత్మక మూల్యాంకనం ఒకటి ఏడవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఎస్ఏ వన్ క్వశ్చన్ పేపరు అదేవిధంగా బిట్ పేపరు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి గురించి చెప్పుకుందాం మార్కులు ఎనభై సమయము రెండు గంటల నలభై ఐదు నిమిషాలు పార్ట్ ఏకు అరవై మార్కులు రెండు గంటల సమయము రోమనంక్య ఒకటి అవగాహన ప్రతిస్పందన దీనికి ఇరవై నాలుగు మార్కులు ఉంటాయి ఈ అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి మనకు ఇచ్చినటువంటి పాఠాలు సిలబస్లో ఐదు పాఠాలు ఉన్నాయి అక్షరం మాయాకంబలి చిన్ని శిశువు మర్రి చెట్టు మరియు మన విశిష్ట ఉత్సవాలు ఈ నాలుగు పాఠాలు పద్య భాగాలకు సంబంధించి రెండు గద్య భాగాలకు సంబంధించినవి రెండు అదేవిధంగా మన విశిష్ట ఉత్సవాలు అనేది ఉపవాసక పాఠము పద్యభాగానికి సంబంధించినటువంటి పద్యాలలో ఏదో ఒకటి గేయము ఇచ్చి చూడకుండా రాయాలి దానికి భావం రాయాలి ఆ రకంగా రాస్తే ఎనిమిది మార్కులు ఈ రెండింట ఏదో ఒకటి రాయాలి దీనికి ఎనిమిది మార్కులు ఉంటాయి తర్వాత ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ మన పాఠాలలో ఉండేటువంటి మాయా కంబలి కానీ లేదా మర్రిచెట్టు పాఠాలలో ఉండేటువంటి ఒక నుంచి ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్ కింద నాలుగు ప్రశ్నలు ఇవ్వడము ఆ ప్రశ్నలకు నాలుగింటికి నాలుగు మార్కులు ఉంటాయి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు ఇవి తర్వాత ఇక్కడ అపరిచిత గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అపరిచిత గద్యం అంటే మన టెక్స్ట్ బుక్లు మన పాఠాలల్లో లేనటువంటి గద్యం ఒకటిచ్చి ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ కింద నాలుగు ప్రశ్నలు ఇస్తాడు నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాలి ఆ రకంగా నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే నాలుగు మార్కులు వస్తాయి తర్వాత క్రింది పరిచిత గేయాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ మన పాఠాలల్లో ఉండేటువంటి అక్షరం పాఠం కానీ లేదంటే కనుక చిన్ని శిశువులోది కానీ ఒక గేయం ఇస్తాడు ఆ గేయం చదువుకొని దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి తర్వాత ఇది అపరిచిత పద్యం అంటే మన టెక్స్ట్ బుక్ పాఠాలల్లో లేనటువంటి పద్యం ఇది జనరల్గా ఒక పద్యం ఇచ్చాడు ఆ పద్యం చదువుకొని ఆ పద్యం కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి దీనికి కూడా నాలుగు మార్కులు తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత ముప్పై ఆరు మార్కులు ఇందులో మొదటి రెండు ప్రశ్నలు కవి గురించి లేదా ఒక చిన్న ప్రశ్న ఏదైనా ఉంటే చిన్న ప్రశ్న గురించి అడిగి లఘు సమాధాన ప్రశ్నలు ఇవి రెండు రెండుల నాలుగు మార్కులు ఇక్కడ చిన్ని శిశువు పాఠ్యభాగ కవి గురించి రాయండి తర్వాత ప్రశ్న ఆత్మానందుడు రాజుకు రక్షాబంధనం ఎందుకు కట్టాడు తర్వాత కింది ప్రశ్నలలో ప్రతిభాగంలో కనీసం ఒక ప్రశ్నకు పది లేదా పన్నెండు వాక్యాలలో జవాబులు రాయండి ఇక్కడ నాలుగు విభాగాలు ఉంటాయి మొదటి విభాగంలో పద్య భాగము రెండవ దాంట్లో మాయాకంబలి లేదంటే మర్రిచెట్టు పాఠము మూడవ భాగంలో మన విశిష్ట ఉత్సవాల నుంచి రెండు ప్రశ్నలు నాలుగవ భాగం కింద సృజనాత్మకత సృజనాత్మకతకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి ఈ రకంగా నాలుగు ప్రశ్నలు రాయాలి వీటిలో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటాయి రెండు ఇచ్చి ఒక ట్రైమంటాడు నాలుగుందల ముప్పై రెండు మార్కులు వీటికి జీవితంలో చదువు ఎంత ముఖ్యమో తెలపండి ఇది అక్షరం పాఠంలోనిది తర్వాత చిన్ని శిశువు పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి తర్వాత మర్రిచెట్టు హక్కులను గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భాన్ని వివరించండి ఇది తర్వాత కంబలిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నాడు తర్వాత ఎందుకు తిరిగి ఇచ్చేశాడు తర్వాత మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ ఎందుకో రాయండి లేదా పై పైడితల్లి అమ్మవారి జాతరలో జరిగే సిరిమానోత్సవం గురించి రాయండి తర్వాత ఇరవై మూడవ ప్రశ్న సంస్కృతి సాంప్రదాయాలను మన వారసత్వ సంపదగా తర్వాతి తరానికి ఎలా అందించాలో తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి ఇది ఉపవాసక పాఠమైన మన విశిష్ట ఉత్సవాలలోని వ్యాసరూప ప్రశ్న దీన్ని మనం లేఖారూపంలో మార్చి రాయాలి లేదా గ్రంథాలయంలో మీరు చదివిన ఏదైనా ఒక నీతి కథను గురించి రాయండి ఈ ప్రశ్నకు సంబంధించి ప్రతిపాఠం చివరిలోనూ ఒక కథ నీతి కథలు ఇచ్చారు ఆ నీతి కథలు చదివి ఏదైనా ఒక కథను మీరు రాయవచ్చు ఈ రకంగా మనకు క్వశ్చన్ పేపర్ అరవై మార్కులకు ఉంటుంది పార్ట్ బి ఇరవై మార్కులకు ముప్పై నిమిషాల సమయము అంకె మూడు భాషాంశాలు ఇందులో గీత గీసిన పదాలకు సరైన సమాధానాలు బ్రాకెట్లో రాయండి ఇవన్నీ కూడా మల్టిపుల్ ఛాయజ్ క్వశ్చన్స్ ఇవి మొదటి రెండు అర్థాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు తర్వాత పర్యాయ పదాలు లేదా నానార్థాలకు సంబంధించిన ప్రశ్నలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వ్యతిరేక పదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ముప్పై ముప్పై ఒకటి ఇవి రెండు కూడా ప్రకృతి వికృతులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ముప్పై రెండు ముప్పై మూడు ఇవి రెండు విభక్తులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ముప్పై నాలుగవది కర్త కర్మ క్రియలకు సంబంధించినటువంటి ప్రశ్న ముప్పై ఐదవది భాషా భాగాలకు సంబంధించినటువంటి ప్రశ్న ముప్పై ఆరవది వాక్యంలోని రకాలకు సంబంధించినటువంటి ప్రశ్న అవి మర్రిచెట్టు పాఠం చివరిలో ఉండేటువంటి వ్యాకరణ అంశాలు తర్వాత ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంధి పదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి ముప్పై తొమ్మిది నలభై ఇవి రెండు కూడా సమాస పదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ విధంగా హృదయ విదారకం ఈ పదాన్ని ఏ సందర్భంలో వాడుతారో రాయండి ఇది మర్రిచెట్టు పాఠంలోనేటువంటి వ్యాకరణాంశము తరువాత అక్కున చేర్చుకోను ఇది అక్షరం పాఠంలోని పదము దీన్ని సొంత వాక్యంలో రాయాలి తర్వాత అల్లాడిపోవు ఈ పదాన్ని మీరు సొంత వాక్యంలో రాయాలి ఇది మర్రిచెట్టు పాఠంలోనిది ఇక్కడ ఇచ్చినటువంటి బిట్ పేపర్కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా అర్థాలు సమానార్థక పదాలు వ్యతిరేక పదాలు ప్రకృతి వికృతులు అదేవిధంగా పదాలను విడదీయడము పదాలని కలిపి రాయడము ఇంకా మిగిలినటువంటి సమాస పదాలు ఈ సొంత వాక్యాల్లో రాయడము క్రియలకు సంబంధించినవి భాషా భాగాలకు సంబంధించినవి అన్ని ప్రశ్నలు కూడా మీకు ఇచ్చినటువంటి సిలబస్లో ఉండేటువంటి నాలుగు పాఠాలకు సంబంధించిన వ్యాకరణాంశాలు భాగ భాషాంశాలను చదువుకున్నట్లయితే కన్నా మీరు సంపూర్ణంగా ఇరవై మార్కులకు ఇరవై మార్కులు తెచ్చుకునేకి అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ పేపరు మోడల్ను ప్యాసేజ్లు ఇవి మినహా ప్రశ్నలన్నీ కూడా యథాతథంగా వచ్చేటువంటి అవకాశము చాలా మట్టుకుంది కాబట్టి మీరు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి చెప్పుకున్నాం అంతవరకు సెలవు